హాయ్ ఫ్రెండ్స్, కుకింగ్ హోమ్కి స్వాగతం. నేను ఈరోజు క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ కుకీస్ చేశానండి. హోమ్ మేడ్ చాక్లెట్ నో వితౌట్ ఓవెన్ వితౌట్ ఎగ్ చేశాను నేను. హోమ్ చూడండి ఎంత బాగొచ్చాయో. దానికి కావాల్సిన పదార్థములు, ఒక కప్పు మైదా తీసుకున్నాను, చాక్లెట్ పౌడర్ తీసుకున్నాను, షుగర్ పౌడరు, తర్వాత పాలు, బటరు గార్నిష్ కోసం చాక్లెటు మళ్ళీ ప్లస్ బాదంను తురుముకొని వేసుకున్నాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో బటర్ను స్మాష్ చేయాలి, మొత్తం కరిగేటట్టు స్మాష్ చేసేసి అట్లా మొత్తం చూపిస్తున్నాం కదా వీడియోలో, అలా చేయాలండి. ఇలా చేసిన తర్వాత షుగర్ పౌడర్ వేయాలి. షుగర్ పౌడర్ వేసాం కదా, అదంతా దాంట్లో బటర్లో కలిసేటట్టు మంచి కలుపుకోవాలి. చూడండి ఇలా చేస్తున్నాను కదా, ఇలా కలుపుకోవాలి. తర్వాత చాక్లెట్ పౌడర్ వేయాలి. చాక్లెట్ పౌడరు మళ్ళీ ఆ బటరు ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని అంతా మిశ్రమంతి మళ్ళీ కలుపుకోవాలి. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత చాలా మళ్ళీ మైదా, కప్పటి మైదా ఉన్నది కదా, ఆ కప్పు మైదా కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు. ఆ మైదా అంతా కూడా మళ్ళీ ఆ మిశ్రమంలో కలిసేటట్టు కలుపుకోవాలి విస్కర్తో పాటు. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. దాంట్లో సరిపడా కొన్ని పాలు చూసుకుంటూ పాలు పోయాలి. ఒకేసారి చాలా పోయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ పోయి విస్కర్తో మళ్ళీ మిశ్రమంతా మంచి కలిసేటట్టు మిశ్రమాన్ని మంచి కలపాలి. ఈ విధంగా రావాలి. చూడండి ముద్దకు మరీ మెత్తగా రావద్దండి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను, ఆ విధంగా రావాలి. దాన్ని బాగా పిసుకుతుండాలి. ఏం చపాతి పిండి పిసుకుతాం చూడండి, ఆ మాదిరిగా పిసికి ఇంకో ఇలా ముద్దలాగా రావాలి. చూడండి నా చేతిలో ఎలా ఉందో చూపిస్తున్నాను కదా, అలా ముద్దలాగా రావాలి. మరి మెత్తగా వస్తే కుక్కీస్ కరెక్ట్ షేప్లో రావు, కరిగిపోతాయి అట్లా అనేసి షేప్ అవుట్ అవుతుంది. ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అంతా రుద్దుకోవాలి. రుద్దుకొని కొంచెం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని దాని కుక్కీస్ షేప్లో మనం ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ కుక్కీస్ షేప్లో అలా చేసుకోవాలి. చేసుకొని ఒక్కొక్కటి ఒకటి మనం కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకుంటే స్ప్రెడ్ అయిపోతాయి కదా వేడికి, అవన్నీ మళ్ళీ కలిసిపోతాయి కాబట్టి కొంచెం దూరం దూరంగా పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఆ విధంగా నేను పెట్టినాను కదా, ఇప్పుడు ఆ విధంగా పెట్టుకోవాలి. దానికి పైన గార్నిష్గా మనం ఇందాక చూపించినాం కదా మిశ్రమం, అవి బాదాము చాక్లెట్ పౌడర్ అవన్నీ దానిపైన పెట్టుకోవాలి. చూస్తున్నారా ఈ విధంగా గార్నిష్ మాత్రమే ఇది. ఈ విధంగా బాదాం తురుము చాక్లెట్ తురుమును గార్నిష్కు వేసుకోవాలి, ఎందుకంటే బాగుంటాయి కదా కుక్కీస్ పైన వేస్తే అందంగా. ఈ విధంగా వేసుకోవాలి. మిశ్రమం మాత్రం మంచిగా మిశ్రమం కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా చేసి పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకొని పెంక ఒక పెనం లాంటిది ఏదైనా పెట్టుకోవాలి. దానిపైన ఈ ప్లేట్ పెట్టుకోవాలి, ఇలా ఈ విధంగానే పెట్టుకోవాలి. పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ కవర్ చేసుకోవాలండి. చేసుకొని 10 to 15 minutes మనం చూసి ఆఫ్ చేసుకోవాలి. ఆ 10 to 15 minutes అయిపోతాయి కుక్కీస్, అవి చల్లారాలి. తర్వాత చూడండి ఈ మాదిరిగా చేతి కతుక్కోవట్లేదు చూడండి. ఈ విధంగా కావాలి. మరి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి, కానీ తర్వాత మనం తీసేస్తే చల్లగా అవి గట్టిగా పడతాయి, కుక్కీస్ లాగా తయారవుతాయి. చూడండి ఎంత చక్కగా, చూడండి ఇప్పుడు ఎంత బాగైపోయా. తక్కువ సమయము తక్కువ ఖర్చు ఇంట్లో చాలా బాగా చేసుకోవచ్చు, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చూడు ఎంత చాక్లెట్ కుక్కీస్ ఎంత బాగున్నాయండి. చూస్తే తినాలనిపించేటట్టుగా చూడండి, షేప్ అవుట్ కాకుండా ఎంత బాగున్నాయో. ఇవేనండి మన చాక్లెట్ కుక్కీస్, హోమ్ మేడ్ చాక్లెట్ కుక్కీస్ క్రిస్మస్ స్పెషల్. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం కూడా ఇలాగ క్రిస్మస్కే కాకుండా మనకి ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకుని చిన్నపిల్లలకు బయట కొన్న వాటికంటే ఇవే ఇంట్లో చేసుకొని ఇస్తే చాలా బాగుంటాయి. చాలా మంచిగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఎంత టైం కూడా తొందరగా అవుతుందండి, టైం ఎక్కువ పట్టదు. చుడితే ఎంత బాగున్నాయో, చుడితే షేప్ అవుట్ కాకుండా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు ఇవి. టేస్ట్కి టేస్టు రుచికి అన్ని విధాలు బాగుంటాయి. ఓకే అండి, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.